హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ టెక్స్టైల్ కోర్స్లో నేను స్టెప్ బై స్టెప్ మీకు కంప్లీట్ వివరాలు చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు ఏ దేశాలలో మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు మరి ఎక్కడ ఎట్లా డిమాండ్ ఉంది ఇయర్ ఇయర్ వైస్ నేను ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు ఈజీగా అండర్స్టాండ్ కావడానికి ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ టెక్స్టైల్ డిమాండ్ అనేది మనకి ఇక్కడ మిలియన్స్లో చూసినట్టయితే యునైటెడ్ స్టేట్స్లో సిక్స్టీన్ సెవెంటీన్లో చూసినట్టయితే సెవెన్ థౌజండ్ సిక్స్ జీరో నైన్ మిలియన్ యుఎస్ డాలర్స్ ఉండే అది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎయిటీన్ నైన్టీన్లో చూసినట్టయితే ఎయిట్ థౌసండ్ టూ నైంటీ సెవెన్ మిలియన్ డాలర్స్కి వచ్చింది అయితే ఇక్కడ సెవెంటీన్ ఎయిటీన్ అంటే సెవెన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ అంటే ఇక్కడ కొద్దిగా ఇక్కడ సెవెన్ థౌజండ్ సిక్స్ జీరో నైన్ మిలియన్ డాలర్స్ ఉండే మరి ఇక్కడ ఒక థౌజండ్ వరకు పెరిగింది మళ్ళీ ఇప్పుడు థౌసండ్ పెరిగింది అంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డిఫరెన్స్ పర్సంటేజ్ ఆఫ్ షేర్ మనం చూసినట్టయితే ఇలా ట్వంటీ పర్సెంట్ షేర్ సెవెంటీన్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ షేర్ ట్వంటీ టూ పర్సెంట్ షేర్ మరియు ఎయిటీన్ నైన్టీన్ వరకు చూసినట్టయితే టోటల్గా మనకి సెవెన్ పాయింట్ వన్ త్రీ పర్సెంటేజ్ పాజిటివ్గానే ఉంది ఇక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్లో మన టెక్స్టైల్స్ అనేవి మంచిగానే మూవ్ అవుతున్నాయి అక్కడ మనకి మార్కెట్ అనేది ఉంది ఇక్కడ యూఏఈలో కొద్దిగా చూసినట్టయితే ఇప్పుడు కొద్దిగా డౌన్ ఉండే ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్లో చూసినట్టయితే కొద్దిగా డౌన్ ఉండే అది దాదాపు మైనస్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వరకు డౌన్ ఉండే కానీ మామూలుగానే ఉంది అంతా డౌన్ అంటే అది అసలే బిజినెస్ జరుగుతలేదు అన్నట్టు కాదు అప్స్ అండ్ డౌన్స్ గురించి కొద్దిగా చెప్తున్నాను అలాగే బంగ్లాదేశ్ చూసినట్టయితే ఎంత ఉంది చూడండి అయితే ఇక్కడ ఇండియా ఎక్స్పోర్ట్ స్టాటిక్స్ టు వరల్డ్ అంటే మనం వరల్డ్లో సప్లై చేసేది ఎంత ఉంది ఏ కంట్రీకి పంపిస్తున్నాము యునైటెడ్ స్టేట్స్ యుఏఈ బంగ్లాదేశ్ యుకే చైనా జర్మనీ స్పెయిన్ ఫ్రాన్స్ ఈ అన్ని కంట్రీస్కి మనము టార్గెట్ చేయొచ్చు ఈ అన్ని కంట్రీస్కి టార్గెట్ చేసి మనము ఆ బి బిజినెస్ని పెంచుకోగలుగుతాము అయితే ఇది మనకి డిమాండింగ్ మార్కెట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూ చూడండి ఇంకా కాటన్ టెక్స్టైల్స్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీన్లో చూసినట్టయితే సెవెన్ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ మిలియన్ యుఎస్ డాలర్స్లో ఉండేది నైన్టీన్ ట్వంటీకి వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ వచ్చేసింది టోటల్గా చూసినట్టయితే కాటన్ యాన్ ఇండియన్ ఎక్స్పోర్ట్ స్టడీస్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్స్ కాటన్కి సంబంధించిన టెక్స్టైల్స్ ఇవి కాటన్ యాన్లో చూసినట్టయితే టూ థౌజండ్ త్రీ నైంటీ ఫోర్ వన్ థౌజండ్ ఫోర్ నైంటీ సెవెన్ అయితే ఇలా మీరు ఎప్పుడో మార్కెటింగ్ చేసినా లేదంటే ఎప్పుడైనా మీరు ఫారిన్కి ప్రోడక్ట్స్ పంపిస్తే ముందు కొద్దిగా ఈ విషయాల గురించి కొద్దిగా మీరు చూసుకోవాలి ఎందుకంటే ఇది చాలా అవసరం ఉంటుంది ఇది చూసుకున్న తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు అక్కడ నుంచి బయర్స్ దొరకడము ప్లస్ ఎటువంటి కంట్రీస్కి టార్గెట్ చేయడం మీకు తెలుస్తుంది అయితే ఇక్కడ కాటన్ యాన్ గురించి చూడండి కాటన్ ఫ్యాబ్రిక్స్ గురించి ఇట్లా చూడండి మరి ఎటు ఏ సైడ్లో మీకు అది మన గార్మెంట్స్ వెళ్తున్నాయి ఏ సైడ్స్లో శారీస్ వెళ్తున్నాయి ఏ సైడ్ అలా ఆ డీటెయిల్స్ కూడా మీరు కొద్దిగా చూడాలి నెక్స్ట్ ఇక్కడ నేను కంప్లీట్గా మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను